గోదావరి ముంపు ప్రాంతాలైనటువంటి ఎటపాక మండలంలో ఆయన పర్యటిస్తూ వరదలో ఇబ్బంది పడినటువంటి వరద బాధితుల్ని ఓదార్చడం సంగతి దేవుడెరుగు. ఆయన ఆ వరద బురదలో కూడా రాజకీయాలని ఎత్తుక్కునేటువంటి ప్రయత్నం తప్పితే చిత్తశుద్ధితో ఒక్క మాట సానుభూతి మాట సానుభూతి పలకరింపు కానీ చేయకపోవటం ఆయన రాజకీయ దిగజారుడుతనానికి ప్రత్యక్ష నిదర్శనంగా కనపడుతుంది. ఆయన మాట్లాడతారు, ఆయన పోలవరం ముంపు ప్రాంతం మొత్తాన్ని ఏదైతే చింతూరు ఎటపాక విఆర్పురం అటుపక్క ఉన్నటువంటి నాలుగు మండలాలు అలాగే ఇటుపక్క పశ్చిమ గోదావరి అంటే ఏలూరు జిల్లాకి ఉన్నటువంటి రెండు మండలాలు కుక్కునూరు కానీ ఆ రెండు మండలాలు కలిపి ఒక జిల్లా చేస్తాను అని చెప్పి చెప్తున్నారు. ఎప్పుడు జిల్లా చేస్తానంట, 2024లో ఆయన మళ్ళీ అధికారానికి వచ్చి సీఎంగా వస్తే అప్పుడు చేస్తాడంట. ఆయన ఇంకా ఎంత ఎటగా అంటే ఆయన మాట్లాడతాడు, ఎటపాక నుంచి ఇవాళ ఉన్నటువంటి జిల్లా కేంద్రమైన పాడేరుకి వెళ్ళాలంటే దానికన్నా కూడా 385 కిలోమీటర్లు అవుతుంది. దానికన్నా హైదరాబాద్ వెళ్తాం, చాలా తొందరగా వెళ్ళిపోతారు మీరు, ఇటువంటి ప్రభుత్వం ఇది, నేనైతే నేను రాగానే చేస్తా అన్నాడు. 2014లో ముఖ్యమంత్రి ఎవరు ఈ రాష్ట్రానికి, 19 దాకా ఎవరి ప్రభుత్వం నడిచింది? ఈ ఎటపాక అనేటువంటి మండలం కానీ ఎటపాక ఊరు పోలవరం ముంపు ప్రాంతం అనే ఎటపాక ఏ జిల్లా కింద ఉంది? వాళ్ళు జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? అయ్యగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాకినాడ వెళ్ళాలి. ఎటపాక నుంచి కాకినాడ ఎంత దూరం? మతి భ్రమించిందా లేకపోతే మతి మరుపా లేకపోతే యాక్షన్ చేస్తున్నారా? ప్రజలు మర్చిపోతారనుకుంటున్నారా? 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా చంద్రబాబు నాయుడు గారు, 5 ఏళ్ళు ఎటపాక నుంచి కాకినాడకి ఎంత దూరం? ఎటపాక నుంచి చింతూరు వచ్చి, చింతూరు నుంచి రంపచోడవరం వచ్చి, రంపచోడవరం నుంచి రాజమండ్రి వచ్చి, రాజమండ్రి నుంచి కాకినాడ రావాలి, ఎంత దూరం? హైదరాబాద్ ముందు వెళ్తారా కాకినాడ ముందు వెళ్తారా? ఇవాళ జిల్లా, రేపు అధికారం, మీరు అధికారం ఇవ్వండి, అధికారం వస్తే ఆళ్ళేమో ఒక పక్క మునిగిపోయి ఇల్లు బురద, ఒళ్ళు బురద, పొలం బురద ఉంటే వెళ్ళి సానుభూతి మాట్లాడాల్సింది, మాటలు పోయి ఏం మాట్లాడతాం? మీరు నాకు అధికారం ఇవ్వండి, ఆత్రం ఆగలేకపోతున్నాడు ఆయన, అధికారం ఇవ్వండి నేను మీకు జిల్లా చేసేస్తానండి. మరి 5 ఏళ్ళు ఏం చేశారు? ఈ తండ్రి కొడుకుల భాష ఈ మధ్య మాట్లాడుతున్నారు కదా, వీళ్ళ భాషలో మాట్లాడుతుంటే 2014 నుంచి 2019 దాకా మీ ఇద్దరు కలిసి ఏం పీకారు? ఎటపాక నుంచి కాకినాడ ఎలా వచ్చారు అనుకుంటున్నారు వీళ్ళందరూ? ఇవాళ మొసలి కన్నీరు కార్చేస్తున్నారు. అక్కడ కూడా బురద రాజకీయాలు చేయటం, దిక్కుమాలిన అధికారాన్ని ఎదుక్కోవటం, అధికారం కోసం దేబరించుకోవటం, ఏదో వెనకడికి ఏదో సామెత ఉంటుంది, పెద్దవాళ్ళందరూ చెప్తారు, ఇల్లు కాలు ఒకడు ఏడుస్తుంటే చుట్టాటిచ్చుకుండా ఒకడు వచ్చాడంట. జనం బురదలో ఇబ్బంది పడుతుంటే వరద ఉధృతంగా వచ్చి ఊళ్ళోకి నీళ్ళు వస్తే ఈయన వెళ్ళి అక్కడ వెనకడ సామెతలాగా ఈయన అక్కడ రాజకీయాలు చేసుకునే పని, అక్కడ రాజకీయాలు ఎత్తుక్కునే పని, అక్కడ ఓట్లు అడుక్కునే పని, ఇంతకన్నా దిక్కుమాలినోడు ఎవడుంటాడు చెప్పండి? ఆయన, నేను ఒకటే చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తున్నా, 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 13 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా మనం ఎలగబెట్టాం కదా, చెప్తాం కదా 40 ఏళ్ళు ఇండస్ట్రీ, 13 ఏళ్ళు ముఖ్యమంత్రి, 13 ఏళ్ళు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కదా, తండ్రి దగ్గర 10 ఏళ్ళును, కొడుకు దగ్గర 3 ఏళ్ళు, 13 ఏళ్ళు కదా మన జన్మకి ఎప్పుడన్నా ఈ 13 ఏళ్లలో, ఈ 40 ఏళ్ల చరిత్రలో ఎటపాకి ఎప్పుడు వెళ్ళామా, ముఖ్యమంత్రిగా కానీ ప్రతిపక్ష నాయకుడిగా కానీ?
పోలవరం వారం వారం పోలవరం అని చెప్పి వెళ్ళావు కదా, మరి ఇవన్నీ మునిగిపోతాయి కదా. ఒక్కరోజు ఎటపాకి వెళ్ళి పలకరించావా? పోలవరం కడితే కనుక మీ ఊళ్ళు ములుగుతాయి, మరి మీ పరిహారం ఏంటి, మీ బాధలు ఏంటి అని ఒక్కరోజు వెళ్ళారా? హెలికాప్టర్ వేసుకుని పోని, అప్పుడు ఎటపాకు కనపడలా, ఎటపాకు ప్రజలు కనపడలా. ఇవాళ మొత్తం మత్తు దిగి జనం నిన్ను చెత్త చెత్త కింద కొట్టి ఇంటికి మూలబడేస్తే ఇప్పుడు మళ్ళీ అధికారం కోసం ఈ బురదలో రాజకీయాలు ఎత్తుక్కునేటువంటి కర్మ దౌర్భాగ్యం మేము చూడాల్సి వస్తుంది. ఇటువంటి నాయకుడు, ఇటువంటి వాడినా మనం 13 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, 13 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా భరిస్తున్నది అని చెప్పని చూసేటువంటి పరిస్థితి. ఇవాళ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ 6 మండలాలని అలాగే బోర్గంపాడులోని కొన్ని గ్రామాలని కలిపారు. ఇక్కడ కుకునూరులో కలిపారు. ఎప్పుడన్నా మన జన్మకి 2014 నుంచి 19 దాకా ఒక్కరోజన్నా ఒక్కసారి ఎప్పుడు నా ముఖం చూసామా, ఆ నేల మీద కాలు పెట్టామా? పోనీ మీరు కాదు చంద్రబాబు నాయుడు గారు, నీతో పాటు ఒక మంత్రి ఎవడో ఒకటి ఏడిచాడుగా, 20 మందో 10 మంది మంత్రులు ఏడిచాడు కదా, ఒక్క మంత్రి అన్న వెళ్ళాడా? ఎటపాకని మాట్లాడుతున్నాం కదా, ఈ ఎటపాకి పేరు ఎప్పుడు విన్నారా మీ మంత్రులు ఎవరన్నా? పశ్చిమ గోదావరి మంత్రి కానీ, తూర్పు గోదావరి మంత్రి కానీ, ఎవడన్నా ఈ కుకునూరు కానీ, ఏలేరుపాడు కానీ, ఎటపాకు కానీ, చింతూరు కానీ ఎవడన్నా ఒక్కడన్నా వెళ్ళాడా? వెళ్ళి అసలు పోలవరం కడితే మీ పరిస్థితి ఏంటి, మీ కష్టాలు ఏంటి, మీ బాధలు ఏంటి అని ఎప్పుడైనా విన్నారా? ఈయన చెప్తాడు, ఈయన 86లో నేను తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా వచ్చాను. అయ్యా చంద్రబాబు, 1996లో కూడా ఒక వరద వచ్చింది, అప్పుడు కూడా భద్రాచలంలో 70.8 అడుగులు వరద ఉంది, భద్రాచలం ఊళ్ళోకి నీళ్ళు వెళ్ళి 27 లక్షల 28 లక్షల క్యూసెక్ల వరద ధవళేశ్వరంలో వెళ్ళింది, అప్పుడు ఎందుకు వెళ్ళలేదు మనం? అప్పుడు కూడా ములిగినాయి కదా, అప్పుడు ఎందుకు వెళ్ళా? అప్పుడు ఈ ఊళ్ళు కనపడలేదా? అప్పుడు అధికారంలో ఉన్నావు కదా, ఏం చేశావు? ఈయన చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో వచ్చాడు, ఏ 10 రోజులు ఇక్కడ తిరగకూడదా, అక్కడొక వెళ్ళిపోయాడు, ఇక్కడొక వెళ్ళిపోయాడు అని చెప్పేది ఏంటంటే, అమలాపురం దగ్గర మన అంబేద్కర్ జిల్లాలో ఒక వెళ్ళిపోయాడు, పి గన్నవరం దగ్గర, అక్కడి నుంచి రాజమండ్రిలోకి వెళ్ళిపోయాడంట, రాజమండ్రి నుంచి చింతూరులోకి వెళ్ళిపోయాడంట, లేదా మళ్ళీ ఇక్కడ కుక్కునూరు, ఇక్కడే ఎటపాక ఇటు కుక్కునూరు ఇటేపు ఒక వెళ్ళిపోయాడు, ఇవన్నీ ఇన్ని అవసరం అంటున్నాడు. మనం ఎట్ట వెళ్ళాం చూస్తావు ఒకసారి, ఎట్ట వెళ్ళావు? కింద జనం వరదలు ఎడుతుంటే పైన మనం హెలికాప్టర్లు ఏం చేస్తున్నాం? మనకి జగన్కి తేడా చూసుకో, జగన్ కాగితాలు వేసుకుని పరిశీలిస్తున్నాడు, మనం ఏం చేస్తున్నాం? చేతిలో ఏముంది? ఇది మన భాగవతం. ఇది ఇదే కాదు పోనీ, ఇదేమన్నా ఆగదాగదు వస్తుంది. పక్కన ఇంతమంది ఆఫీసర్లు ఉన్నారు, ఒక్కరితో ఆడితో మాట్లాడతాం, ఇదేంటి ఈ ఊరు, ఏదైనా ఇది ములిగిపోయిందా, అదే ఇదే చేతిలో కాగితాలు కానీ, ఒక కాగితం కానీ, లేదా ఏ ఊరు ఇది, లేదా ఇదేంటి నీళ్ళు నీళ్ళు పడిపోయినాయి, అదే ఇదే అని ఎవరన్నా సహజంగా మన కారులో వెళ్తున్నా కూడా అరే ఇక్కడ ములిగిపోయింది అక్కడ ములిగిపోయింది అని మాట్లాడుకుంటాం కదా పక్క డ్రైవర్తో అన్నా. ఒక్కరితో అసలు మామూలుగా వీళ్ళందరూ అవి అందరూ ఏఎస్ ఆఫీసర్లే, ఒక్కరితో మాట్లాడకుండా అలే మామూలుగా ఎమ్మ కొట్టుడు కొడుతున్నాడు.
ఆ తప్పు గిన్నెలు గిన్నెలు ఖాళీ చేయడం అదే హెలికాప్టర్ తింటాకి వెళ్ళాం మనం. ఇది మన భాగవతం, ఇది మన తంతు. ఇన్ని తంతులు మనం చేసి అధికారం పోగానే ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఏంటంటే చంటి పిల్లల్ని తల మీద చేయి పెడుతున్నాడు, ముద్దులు పెడుతున్నాడు, వాళ్ళకి పెన్నులు ఇస్తున్నాడు. కమలాసన్ కన్నా పెద్ద నటుడు అని చెప్తున్నాడు. సాక్షాత్తు ఎన్టీ రామారావు గారు భారతదేశం గర్వించదగ్గ నటుడు. ఈ ఆంధ్ర అంటే తెలుగు ప్రజలందరూ కూడా గర్వపడేటువంటి నవరస నటనా సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు. మనకి కాళ్ళు గడికి పిల్లనిచ్చి పెళ్లి చేసినటువంటి మన కళ్యాణ యోగం పట్టించినటువంటి ఎన్టీ రామారావు గారు ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు తెలుసా మనకి, నా అల్లుడు చంద్రబాబు నాయుడు నాకన్నా పెద్ద నటుడు అని చెప్పాడు. అసలు నీకన్నా ఇంకా నటుడు ఎవడు దొరుకుతాడు మనకి? అసలు అన్నిటికంటే కూడా ఈయనకి గజిని, ఈయనకి సూటబుల్ అంటే కరెక్ట్ పేరు ఏంటంటే నారా గజిని. అన్నీ మర్చిపోతాడు లేదా మనం మర్చిపోవాలని చెప్పని ఆయన యాక్షన్ చేస్తాడు. 1996లో మరి ఎందుకు వెళ్ళలేదు? ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, ఎటపాక ఎందుకు వెళ్ళా? ఎటపాక ఎందుకు గుర్తురాలా? ములిగిపోయింది ఎటపాక 96లో కూడా ఎందుకు వెళ్ళలేదు? అప్పుడు మనమే కదా ఏంటాడు, రాముడు వచ్చి కడుగుతాడా, రాముడికి దండం పెడతాను. మరి ఎవడు కడిగారు మరి ఆ రోజు? రాముడు వచ్చి కడిగాడా, చంద్రబాబు వచ్చి కడిగారా, ఎవడు దాడి కడుక్కున్నారా బురద? 1996లో ఎవడు కడుక్కున్నాడు? ఈ ఎటపాకలో ఉన్న బురదనే లేదా కుకునూరులో ఇళ్లలోకి వచ్చిన బురద 1996లో? మీరు ముఖ్యమంత్రి కదా చంద్రబాబు నాయుడు గారు. అందరు రాముడు గారు రాముడికి దండం పెట్టుకుంటే రాములవారు వచ్చి కడిగారా లేదా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్స్ వచ్చి కడిగాడా? ఎవడు దాడి కడుక్కున్నారా? మర్చిపోయారా? మనమే కడిగాంగా అప్పుడు గుర్తులేదా? ఇల్లు వచ్చి కడిగారు కదా మీరు వచ్చి. ఇన్ని అంటే గజిని మాటలు. నిన్న ఏం జరిగిందో అసలు ఎవరికేం గుర్తుంది అని చెప్తాడు. 86లో వరద, 96లో వరద చెప్పే, 86లో బీభత్సమైన వరద అది. 32 లక్షల క్యూసెక్లు ఎంత వచ్చింది? 27-28 లక్షలు వచ్చింది కదా 96లో. ఇదే వరద ఇవాళ వచ్చిన వరదే 96లో వచ్చింది కదా. అప్పుడు పోలవరం లేదు కదా, అప్పుడు ములిగింది కదా ఇట్టాగే ములిగినాయిగా ఈ ఊళ్ళన్నీ. అప్పుడు మనమే మొత్తం బకెట్టు సీపిరి చాటా తీసుకెళ్ళి ఇల్లు కడిగావా? కనీసం రాను కూడా రాలేదు కదా, ముఖం చూపించలేదు కదా ఎవడికి 96 వరదల్లో. పోనీ 14 నుంచి 19 దాకా ఎప్పుడు వచ్చా అంటే జగన్ ఇంటింటికి 2000 ఇచ్చాడు. ఇంట్లో ఒకడుంటాడు, 5 ఉంటారు, ఎవరికైనా 2000 మనమే అంత ఇచ్చామంటే అసలు వాళ్ళు ఇచ్చి తెచ్చాము మనం. జీవోలు ఇవ్వడం తప్పితే మన జన్మకి డబ్బులు ఎవరికైనా ఇచ్చాము ఎప్పుడన్నా ప్రజలకి? ఎవరికైనా ఉదువుదికి జీవో తప్పితే డబ్బులు ఇచ్చామా? తిత్లీ తుఫానికి జీవోలు ఇవ్వడం తప్పితే కనీసం ఎన్యూమరేషన్ కూడా చేయలేని స్థితి, దిక్కుమాలిన స్థితి, చేతకాని ప్రభుత్వం. తిత్లీ తుఫాన్లో శ్రీకాకుళం జిల్లాలో వెళ్తే నువ్వు కనీసం బస్సులోంచి దిగలేని పరిస్థితి. హెలికాప్టర్ వేసుకుని నువ్వు అమరావతి నుంచి హెలికాప్టర్ వేసుకుని శ్రీకాకుళం వెళ్ళి శ్రీకాకుళంలో బస్సు ఎక్కే బుల్లెట్ ప్రూఫ్ బస్సు, ఏసీ బస్సు ఎక్కి వెళ్ళావు. మరి ఏసీ బస్సు ఎక్కి ఎందుకు వెళ్ళావు? టాటర్ వాళ్ళు టాటర్ ఎక్కి అన్నావు, అప్పుడు టాటర్ ఎందుకు ఎక్కలా? తిత్లీ తుఫాన్లో టాటర్ ఎందుకు ఎక్కలేదు అన్నా? మరి టాటర్ ఎక్కి వెళ్ళకుండా ఏసీ బస్సులు వెళ్ళావు, బస్సు దిగ్గలిగావా? నిన్ను జనాలు నిలదీస్తంటే బూతులు తిట్టావు, మంచీలు రాలేదని జనం తిడతంటే. ఎన్యూమరేషన్ ఘోరంగా ఉంది, అడ్డగోలుగా తెలుగుదేశం వాళ్ళు రాసుకుంటున్నారు, డబ్బు జేబులు నింపుకుంటున్నారని తిడతంటే జనాలను తిట్టి పోలీసులను పెట్టి తలుపేసుకుని వెళ్ళిపోయావు, బస్సులోంచి దిగలేని దుస్థితి. నీది నీది చేతకాని ప్రభుత్వం. నువ్వు ఇవాళ మాట్లాడుతున్నారు మీరు. కనీసం తిత్లీ తుఫాన్లో సాక్షాత్తు అధికార పార్టీ ఎంపీ ఊళ్ళోకి దిగలేని పరిస్థితిలో, కారు దిగలేని పరిస్థితిలో జనం తరిమి తరిమి కొడితే పారిపోయిన పరిస్థితి. మీరు ఇవాళ శుద్ధులు చెప్పటం, నీతులు చెప్పటం, అసలు మీరు ఇచ్చినటువంటి మీ జీవోలు తిత్లీ తుఫాను కానీ లేదా 2016, 2017, 2018 ప్రతి ప్రకృతి వైపరీత్యంలో మీరు ఇచ్చినటువంటి పంట నష్ట పరిహార జీవోలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆనర్ చేసి డబ్బులు చెల్లించడం జరిగింది. ఇది మీ దిక్కుమాలినటువంటి ఏలుబడి పరిపాలన మీరు చేసినటువంటిది. ముందే కనిపెట్టే వ్యవస్థను అంటే క్రియేట్ చేశాడంట, ఆర్టీజీఎస్లో దాన్ని ప్రవేశపెట్టాడంట. ఈ ప్రభుత్వం అమలు చేయట్లేదంట. చంద్రబాబు నాయుడు గారు ఒకటే గుర్తుపెట్టుకోండి,
అవి పిడుగులు పట్టాయి అంటే కనిపెట్టాం లేదా తర్వాత సంగతి. మెసేజ్లు అయితే ఇప్పటికీ ఉన్నాయి. కాకపోతే ఒకటి ఏంటంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు హైదరాబాదు సిమ్ కార్డు వేసుకున్నట్టున్నారు, అందుకని మీకు మెసేజ్ రావట్లా. కాకపోతే లోకల్ సిమ్ కార్డు వేసుకోండి. ఇక్కడ నాతో పాటు ఇక్కడ ప్రతి విలేకరుని అడగని అందరికీ మెసేజ్లు వస్తున్నాయి. నా రాబోయే 40 నిమిషాల్లో మీ మండలంలో మీ పరిసర ప్రాంతాల్లో పిడుగు పడద్దని చెప్పని ఇప్పటికీ వస్తుంది. కాకపోతే మీరు మీ కొడుకులు మీరు మీ పార్టీ వాళ్ళందరూ హైదరాబాద్ సిమ్లు వేసుకున్నట్టున్నారు, కానీ మరి హైదరాబాద్ సిమ్లు తెలంగాణలో పిడుగు పడుతుందని అక్కడ ఆ ప్రభుత్వం ఇవ్వాలి, ఇక్కడ ఇవ్వదు కదా అంటే ఆయన మాట్లాడతాడు ఏంటంటే ఇదివరకంట ఈయన మెసేజ్ చూడంగానే ఇంకా అక్కడికి మన అదృష్టం ఏంటంటే ఆ పిడుగు ఎక్కడ పడుతుందో చెప్పేటువంటి నేనే కనిపెట్టానని చెప్పలా. అక్కడ బతికిపోయాం నేను దాన్ని వ్యవస్థను ఏర్పాటు చేశానని చెప్పాడు పోన్లేరా బాబు అని అక్కడ గుడ్లో మెల్లనుకోవటం. ఆ పెట్టాయంట ఈయన మెసేజ్ రాగానే పెద్దలంట సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోయి తలదాచుకునే వాళ్ళంట పిడిగి ఎక్కడో పడేదంట వీళ్ళందరూ బతికిపోయారంట. అది చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు. నేను ఉండగా ఇంతమందిని పిడుగు పడకుండా బతికిచ్చాను. ఇక్కడ ఒక ఎంపీటీసీ గారు చచ్చిపోయింది. ఇటువంటి ఎంపీటీసీని కాపాడేటటువంటి దిక్కుమాలిన ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వం అని చెప్పి మాట్లాడతాడు. ఎవడు దిక్కుమాలిన ప్రభుత్వం? నువ్వేం కనిపెట్టావో పిడుగులది? ఇది ప్రభుత్వ లెక్కలయ్యి నీ ప్రభుత్వం ఉన్నప్పుడు రాసినయే. 2017లో 61 మంది పిడుగుపడి చచ్చిపోయారు ఈ రాష్ట్రంలో. 2017లో మంచి మనం పీక్స్లో ఉన్నాం, బాగా గ్రాఫిక్స్ గీకిస్ 137 మంది చచ్చిపోయారు పిడుగుపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మన అమరావతి ఇది బాగా కనిపెట్టి ఆర్టీజీఎస్ పెట్టాం కదా, ఎక్కడ పెట్టామో మనం ఉంటున్నాం కదా కరకట్ట కింద, అక్కడ ఎంతమంది చచ్చిపోయారు తెలుసా? 26 మంది చచ్చిపోయారు పిడుగుపడి. 2019లో 80 మంది చచ్చిపోయారు. హయ్యెస్ట్గా అప్పుడు దాకా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చనిపోయారు. 2020లో 76 మంది, 21లో 86 మంది, ఇప్పటిదాకా 28 మంది. ఇది లెక్క ఏం తేడా లేదు, మనమేం దాచుకోవట్లా. హయ్యెస్ట్ మనమే చంద్రబాబు గారు. 137 మంది నీ మెసేజ్లు వచ్చి దాక్కుని అందరూ బతికిపోయారని చెప్పావు కదా, చచ్చిపోయారు చూడు ఎంతమంది చచ్చిపోయారు. పేర్లతో సహా కావాలంటే ఇస్తాను, ఏ ఊరు ఎక్కడ ఈ అబాయికులు చనిపోయిన నీ మెసేజ్ చూసి తలదాక్కున్నా కూడా ఎక్కడో డాబాలో దాక్కుని త్వరలో దూరినా కూడా పిడుగు వచ్చి పడిపోయిన చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇక్కడ ఉన్నారు చూపిస్తాను. ఇవన్నీ దిక్కుమాలిన మాటలు, గజనీ మాటలు. ఏం మాట్లాడుతున్నామో నోటికి అద్దు పొద్దు లేకుండా. ఇల్లుగాలు ఒకడేడుస్తుంటే మనం వెళ్ళి అక్కడ సలిగాసుకునే ప్రయత్నం. ఎందుకు మనకి దిక్కుమాలిన జన్మ అవసరమా? ఇంకా రాజకీయాలు 80 ఏళ్ళు వచ్చేస్తా, ఇంకా అధికారం అధికారం అధికారం, ఇంకా ఏంటి 13 ఏళ్ళు చేసావు, ఏం ముద్రించావు? 2014 నుంచి 2019 దాకా వయసు ఉడిపోయాక చేసావు, ఏం చేసావు? వారం వారం పోలవరం కట్టిచ్చామా? సుమారుగా ఆయన చెప్తాడు జగన్ గారికి వెళ్ళి అంటే ఈయన నీళ్లు పెట్టడంట మోడీ గారి దగ్గరికి మాట మాటికి వెళ్ళి అడుగుతాడంట అని. మోడీ గారి ఇది మరి కేంద్ర ప్రభుత్వం బాధ్యత అయితే మోడీ గారిని అడిగి ఎవరిని అడుగుతాడు? మోడీ గారిని కదా అడగాల్సింది. ఆర్ఎన్ఆర్ మీరు ఒక్క పైసా ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇచ్చారు ఎవరికన్నా? 5 ఏళ్ళు ఉన్నావు కదా, అరే డ్యామ్ కడితే వీళ్ళందరూ మునిగిపోతారు కదా అని చెప్పని 5 ఏళ్ళు ఇల్లు కట్టగలిగావా? ఒక్క ఇల్లు ఒక్క కాలనీ పూర్తి చేసావా? కాఫర్ డ్యామ్ సగం పైన కట్టావు, అప్పర్ కాఫర్ డ్యాము, దాంతో దేవీపట్నం అయినా మునిగిపోతాయని తెలుసు కదా. మరి మునిగిపోయా మరి వాళ్ళకేమైనా ఇల్లు కట్టావా ఎక్కడైనా? బాధ్యత లేకుండా ఫోటోల కోసం దిక్కుమాలిన డబ్బుల కోసం. మోడీ గారు చెప్పాడు కదా పోలవరం అంటే చంద్రబాబుకి ఏటీఎం అని చెప్పని చప్పట్లు కొడతా చెప్పాడు కదా, చేత్తో బాదుకుంటా చేతిలో చేసి కొడతా చెప్పాడు. ఏటీఎం ఇది చంద్రబాబు నాయుడికి పోలవరం కాదు ఇది అని చెప్పి చెప్పాడుగా. మరి అంటున్నారు మీరేం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు 25 మంది ఎంపీలు ఇవ్వండి మెడ ఉంచుతా అన్నాడు అన్నాడు. సార్ జగన్మోహన్ రెడ్డి సంగతి పక్కన పెడదాం, ఆయన ఎలక్షన్ అవ్వగా అని చెప్పాడు మన దురదృష్టం. నేను అత్యవసర మార్కులతో మోడీ పాస్ అవుతాడేమో, మన బలం కావాల్సి వస్తేమో, మన బలం అవసరం వచ్చినప్పుడు మన ఎంపీలు కావాల్సి వచ్చినప్పుడు అప్పుడు తలకాయ మెడలుంచి చేయిద్దామని చెప్పి అనుకున్నాం అన్నాం. మన దురదృష్టం మరి మన ఇద్దరం కలిసి పనిచేసాం కదా, వాళ్ళ ప్రభుత్వంలో మనం మన ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు కదా, జాయింట్ కదా వ్యాపారం. ఏమో అని ఏం చేసావు? వెళ్ళిన ప్రతిసారి ఏం చెప్పేవాళ్ళు? జగన్ గారిని జైల్లో వేయండి అరెస్ట్ చేయండి అని కదా, ఇదేగా మనం చెప్పింది. ఈ రాష్ట్రం కోసం ఎప్పుడు వెళ్ళావా? ప్యాకేజింగ్ మాట్లాడుకున్నావు, ఒప్పందాలు చేసుకున్నావు. ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ గురించి అసలు ముందు చూపుందా? ఇన్నిళ్ళు మునిగిపోతాయి, ఎంతసేపు డ్యాము డబ్బులు డ్యాము డబ్బులు
కాంట్రాక్ట్ పేమెంట్ వారం వారం చిల్లర తప్పితే పోగేసుకోవడం తప్పితే ఏముంది మనకు అసలు? ఏమండి గజిని గారు చెప్పండి, మీకు చిల్లర మీద ధ్యాస తప్పితే ఈ ప్రజల మీద, ఈ పోలవరం ప్రాజెక్టు మీద ఏముంది మనకి? నువ్వు ముసలిద్ది అయిపోయావని చెప్పని, పనికిరావని చెప్పని, వయసు అయిపోయిందని చెప్పని కబేళాకి పంపించడం జరిగింది. రేపు 2024లో కూడా ప్రజలు పుర్ణాంబోతును కూడా కబేళాకి పంపించేదానికి రెడీగా ఉన్నారు. కబేళా సరుకు నువ్వు మళ్ళీ కబేళా నుంచి మళ్ళీ వెళ్ళి లేచి వెళ్ళి ఇవన్నీ ఏంటి ఇదంతా? వాళ్ళ ఏదో ఇబ్బందులు పడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో ఒక ప్రజానాయకుడిగా ఊరూరు సాధ్యమైనంతవరకు ప్రతి ఊరిని ట్రాక్టరే కాదు కాలి నడకన బురదలో కూడా తిరుగుతూ ఆప్యాయంగా మనుషులను ఓదారుస్తూ మన జన్మలా కాదు కదా, బస్సులోంచి ముఖ్యమంత్రి హోదాలో తిత్లీ తుఫాన్లో శ్రీకాకుళం జిల్లాలో బస్సులోంచి కాలు కింద పెట్టలేని స్థితిలో మంది ఉంటే ఇవాళ ఆయన ఇల్లు బురదలో మనడుచుకుంటూ ఇల్లు తిరిగి అందరి చేత అందరియ్యా కలెక్టర్లకి 100 మార్కులు వేసాడు, ఈయన మార్కులు వేసాడు. మన మైనస్ మార్కులు అసలు పూడేవి కాదు, ప్రజలు వేసినటువంటి మైనస్ మార్కులు ఎప్పటికీ పూడేవి కాదు, అదొక చరిత్ర. ప్రజలు ఏ రకంగా పేపర్ దిద్దుతారో మళ్ళీ 2024 చూద్ది కానీ, ఒకసారి అయిపోయింది రెండోసారి కాదు చూద్ది కానీ, చివరికి పాస్ అవ్వను అని చెప్పనే ఆ భయంతోనే చూసి కాపీ కొడతాకి ఇంకొకటి తోడు తెచ్చుకుంటున్నావు పక్కన, నూరా నూరా అని చెప్పని పవన్ కళ్యాణ్ని. మరి అంత బాగా పొడిచేసి నీకు మార్కులు బాగా వచ్చేటైతే మళ్ళీ పవన్ కళ్యాణ్ ఎందుకు తెచ్చుకోవడం పరీక్ష రాయటాకి, ఒకదాంటి నుంచి ఒకటి చూసి రాయటాకి? ఇవన్నీ ఆయన ఏమనుకుంటాడంటే ఉదూ తుఫాన్లో విశాఖపట్నం వెళ్ళిపోయి ఎవరిని పని చేయనివ్వకుండా ఎవడు నవ్వుతాడు, ఎవరు నవ్వుతాడు నవ్వడా? ముఖ్యమంత్రి రాజధానిలో కూర్చుని వ్యవస్థను పని చేయించాల్సినప్పుడు పోయి వెళ్ళిపోయి చెట్టు కొమ్మకి రంపం పెట్టి రోడ్డు మీద అంటే చెట్టు పడిందంట, ఈయన ఆ చెట్టు కోతకు రంపం పెట్టి ఫోటో దిగటం, నవ్వడండి ఎవడన్నా? పని ఆగిపోదు అక్కడ. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, నేను 5 రోజులు వదిలేశాను, డబ్బు ఎంత కావాలంటే అంతకు పంపించాను కలెక్టర్లకి, నేను వస్తే నా చుట్టూ తిరుగుతుంది వ్యవస్థ, కాబట్టి మీకు సాయం చేయాలి, సాయం ఎంతో కొంత అందిన తర్వాతే నేను వస్తాను, చూసి మిమ్మల్ని పలకరించి తప్పులుంటే దండించి మిగతాయన్ని కూడా సంపూర్ణంగా మీకు అందేట్టు చేస్తానికి వచ్చానని చెప్పి చెప్పాడు. మనలాగా యాక్షన్ కాదు కదా ఫోటోలు. ఆయన నడు అసలు కమలాసన్ కాదు, ఒక కమలాసను, ఎన్టీ రామారావు, ఎంజీఆర్, శివాజీ గణేషను, అమితాబ్ బచ్చను, దిలీప్ కుమారు వీళ్ళందరినీ కలిపేసినా కూడా అసలు మామూలు చంద్రబాబుకు సరిపోడేవాడు, అంత మహానటుడు అసలు ప్రపంచంలో నీకన్నా నటుడు ఎవడున్నాడు? మా మాంగారు ఇచ్చాడు, ఎవడో ఇవ్వక్కర్లా, అసలు ఇంతకన్నా నీకు సర్టిఫికెట్ ఎవడిస్తాడు? మన ఇంటో వాడు పిల్లని కాళ్ళు కడిగి పిల్లని ఇచ్చిన మామ ఇచ్చాడు సర్టిఫికెట్. నవరస నటవన నటనా సార్వభావం అని మీరు అందరూ నన్ను అనుకుంటారు, నాకన్నా గొప్ప నటుడు నా అల్లుడు అని చెప్పని ఇక అంతకన్నా ఎవడికి ఇస్తాడు సర్టిఫికెట్? కాబట్టి నారా గజనీ గారు, మీరు ప్రజలు మైమార్పు ఉంటుంది, ప్రజలకి జ్ఞాపక శక్తి తక్కువ అనుకుని మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడి బురద రాజకీయం చేస్తూ అధికారం ఉన్ననాళ్ళు ఏ ఒక్కరోజు కూడా ఎటపాక లేదా కుకునూరు ఆ ప్రాంతాల్లో ఇటు కానీ అటు కానీ బోర్గంపాడు నుంచి వచ్చి ఊళ్ళు కానీ ఒక్కరోజు కూడా కాలు పెట్టనటువంటి మీరు ఇవాళ అధికారం పోయాక నేల కనపడి ఇవాళ తిరిగే పరిస్థితికి వచ్చావు. ఎన్ని డ్రామాలు వేసినా మీ మాంగారు మాట ప్రజలందరూ గుర్తుపెట్టుకుంటారు, నాకన్నా గొప్ప నటుడు మా అల్లుడు అని చెప్పి చంద్రబాబు అని చెప్పి చెప్పాడు. కాబట్టి నీ నటనా చాతుర్యం మా అందరికీ రామారావు గారు చెప్పాడు, ప్రజలందరూ కూడా జాగ్రత్తలతో ఉండి మళ్ళీ శుభ్రంగా 2వ సారి కూడా కబేళాకి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనేది మీరు తెలుసుకుని ఉంటే మంచిదని చెప్పని మీతో పాటు మీ దూడ ఆంబోతైనా సరే కబేళాకి వెళ్లకుండా జాగ్రత్త చేసుకోండి.